ఆసర పింఛన్లతో బంధుత్వాలు దగ్గరవుతున్నాయని ఎమ్మెల్యే మదన్ రెడ్డి మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డిలు అన్నారు. గురువారం నర్సాపూర్ సాయికృష్ణ గార్డెన్లో నర్సాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు ప్రభుత్వం నుండి మంజూరైన ఆసర పెన్షన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆసర పెన్షన్ అందజేస్తుందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం గడప గడపకు అందుతున్నాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. అర్హులైన వారిలో పెన్షన్ రాని వారు అదేర పడవద్దని, పెన్షన్ వచ్చేలా చూసే బాధ్యత తమదని బాధితులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనుసూయ అశోక్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గుర్ర వెంకటరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్, పిఎస్సిఏ చైర్మన్ రాజు యాదవ్, జడ్పీటీసీ బాబే నాయక్, ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, స్థానిక లీడర్లు పాల్గొన్నారు. ఇవ్వాలన్నటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్లకు పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో 65 సంవత్సరాలకు ఇచ్చి దాని తర్వాత 57 సంవత్సరాలకు మీకు అందరికీ ఇస్తానని కూడా ఎలక్షన్ వాగ్దానం చేసి మేము ప్రభుత్వానికి రావడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఇవాళ మీ అందరి ఆశీర్వచన బలం వలన తప్పకుండా మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి 57 సంవత్సరాలకు కూడా చేయాలనే ఉద్దేశంతో ఇంకొక 2 లక్షల చిల్లరైతే మొత్తం రాష్ట్రం 57,000 వారికి అందరికి కూడా వస్తానని కూడా మీకు మనం చెప్తున్నాం. ఇవి అన్ని కార్యక్రమాలు తప్పకుండా జరుగుతాయి. ఎవరే కానీ వాస చెట్లకే రాళ్ళు కొడతారు. ఇవాళ ఎవరు అడిగినా మాకు కూడా సంతోషంగా ఉన్నారు. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినప్పుడు మరి రాజకీయాలు వేరే జరుగుతున్నాయంటే మీరు ప్రశాంతంగా ఉండూరి, బ్రహ్మాండంగా ఉండూరి, ఇవాళ ప్రజలు మనల్ని నిర్ణయించే మనలు ప్రజలు కనుక ఇవాళ మంచి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. 75 సంవత్సరాలు అయితున్నటువంటి సందర్భంలో మన రాష్ట్రంలో కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవాలి అనే ఒక ఆలోచనతో వజ్రోత్సవ సమయంలో 15వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండినటువంటి వారే కానీ మరి వితంతు పెన్షన్స్ కానీ ఒంటరిమైన పెన్షన్స్ కానీ మరి అదే విధంగా డయాలసిస్ చేస్తున్నటువంటి వారికి పెన్షన్స్ కానీ మరి సైలెంట్గా పేషెంట్స్కి కానీ వీరందరూ కూడా పెన్షన్స్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో దాదాపు 10 లక్షల మందికి ఈరోజు ఈ ఒక పెన్షన్స్ని మరి అందించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పటికే మన మండలంలో మనం చూస్తున్నట్టయితే దాదాపు 3,000 పెన్షన్స్ ఇస్తున్నామని చెప్పేసి నన్ను ఎంపీడీఓ గారు చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్కరికి 2016 మరి వృద్ధాప్య పెన్షన్, అదేవిధంగా వికలాంగుల పెన్షన్స్ 3,016 రూపాయలు ఇస్తూ ఉన్నారు.